హలో నమస్తే అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా సతీష్ లాగ్స్ ఈ రోజైతే కొన్ని ప్రోడక్ట్స్ గురించి అయితే మీకు చెప్పబోతున్నానండి ఇవి కంప్లీట్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ నో కెమికల్ నో కలర్స్ కొన్ని అట్రాక్టివ్గా కనిపించడానికి కొందరు కలర్స్ కానీ లేకపోతే ఎక్కువ రోజులు ఉండడానికి కెమెల్ కెమికల్స్ అనేవి యాడ్ చేస్తున్నారు ఇది ఈ రోజుల్లో కామన్ అంటారేమో కాకపోతే మనకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అది ఓన్లీ విన్ఫినిత్ కంపెనీలోనే ఉన్నాయి ప్రజెంట్ అయితే ఈ విన్ఫినిత్ కంపెనీ అనేది ఆల్మోస్ట్ ఎవరికీ తెలియదు నైంటీ పర్సెంట్ తెలియదు ఎవరో టెన్ పర్సెంట్ పీపుల్కి మాత్రమే తెలుసు ఎందుకంటే ఇది న్యూగా లాంచ్ అయిన కంపెనీ రీసెంట్గా వన్ ఇయర్ అయిందంతే ట్వంటీ ట్వంటీలో లాంచ్ చేశారు కంప్లీట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేవి వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు సేల్ చేస్తున్నారు రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది నాకు ఎలా తెలుసు ఈ కంపెనీ గురించి అంటే మా ఫ్రెండ్ ఇంటర్ ఫ్రెండ్ రోజా అనేసి ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఆ అన్నయ్య ఈ కంపెనీలో చేస్తున్నారు సో ఆ అన్నయ్య ద్వారా నాకు ఈ కంపెనీ గురించి అనేది తెలిసింది తెలిసాక నేను కొన్ని రోజులు ఆలోచించాను కంప్లీట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అమ్మ వాడండి చాలా బాగుంటుంది అన్నారు కానీ నేను స్టార్టింగ్లో వాడలేదు ఓకే అని చెప్పేసి వదిలేశాను కాకపోతే వాళ్ళ పిల్లలకి వాడారు వాడినాక నాకు కూడా కార్తికేయకి వాడితే బాగుంటుంది అని అనిపించి నేను ఒక పౌడర్ ఉన్ను లావెండర్ ఫ్లేవర్ పౌడర్ ఒకటి బేబీ లోషన్ ఒకటి తీసుకున్నాను ఎందుకంటే కార్తికేది అది కొంచెం స్టార్టింగ్లో డ్రై స్కిన్ ఉండే కొంచెం ఇప్పుడు వాడుతున్నాను నేను ప్రజెంట్ అయితే విన్ఫినిత్ కంపెనీ లోషన్సే వాడుతున్నాను ఇప్పుడు చాలా సెట్ అయింది సాఫ్ట్గా అయిపోయింది ఓకే అయింది ఇప్పుడు స్టార్టింగ్లో అలా ఉండేది వాడి చూద్దామని గా నేను నమ్మి వాడలేదు గా వేరే వాడే బదులు ఇది వాడి చూద్దాం అన్నట్టుగా వాడాను కాకపోతే రిజల్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంది నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అవుతుంది నేను కార్తికేయకి యూజ్ చేస్తున్నాను స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం పిల్లల విషయంలో ఎలాంటి రిస్క్ అనేది తీసుకోవద్దు ఈ వాళ్ళకి కెమికల్స్ ఉన్న వాటికి మనం ఈ రోజుల్లో కెమికల్స్కి దూరంగా ఉంచడం పిల్లల్ని అంటే అది ఇంపాసిబుల్ ఐ నో కాకపోతే మనకు సాధ్యమైనంత వరకు మనం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం అనేది చాలా మంచిది వాళ్ళ హెల్త్ కానీ వాళ్ళ ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలోనైనా చాలా మంచిది మనకు సాధ్యమైనంత వరకు మనం యూజ్ చేద్దాం మన పిల్లల్ని హెల్తీగా ఉంచుదాం సో నేను వాడడం అనేది జరిగింది మీకు కూడా చెప్తే బాగుంటుంది ఎవరైనా తీసుకుంటారేమో అనుకుంటున్నాను సో విన్ఫినిట్ కంపెనీ ప్రోడక్ట్స్ అనేవి మెయిన్గా ఎక్కడ దొరకవండి బయట నేను ఇప్పుడు చూపెడతాను నెక్స్ట్ వీడియో ఆడ్ చేస్తాను దీని తర్వాత చూపిస్తాను ప్రోడక్ట్స్ అవి బయట మాత్రం దొరకవు నేను వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అదే మామూలుగా చెప్పి వదిలేయచ్చు మీరు ఆ ఫోటో కానీ ఏదైనా షాప్లో చూపిస్తే దొరుకుతుంది అనుకుంటున్నారేమో కాదు వీళ్ళు కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే బయట వాళ్ళకి సేల్ చేసి రీసేల్ చేయకుండా వాళ్ళే డైరెక్ట్గా వాళ్ళే డైరెక్ట్గా సేల్ చేస్తున్నారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్టోర్ని అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పెద్దపల్లిలో స్టోర్ ఉంది రీసెంట్గా గోదావన్లో కూడా స్టోర్ పెట్టారట నేను చూడలేదు మేము గోదర్ఖన్లో ఉంటాం అది టూ మంత్స్ అవుతుంది అంటున్నారు పెద్దపల్లిలో అయితే సిక్స్ మంత్స్ అయిపోతుందండి స్టోర్ ఉంది నేను అక్కడే తీసుకున్నాను కార్తికేయకి బయట దొరకవు ఈ ప్రోడక్ట్స్ ఎక్కడ దొరకవు మీరు ఎంత పెద్ద షాప్కి వెళ్ళి అడిగినా దొరకవు ఓన్లీ విన్పినిత్ కంపెనీ పర్సన్స్ మాత్రమే సేల్ చేయడం జరుగుతుంది ఈ ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేయండి మరి ఏం సేల్ చేస్తారు అని మీకు డౌట్ రావచ్చు ఓన్లీ బేబీ ప్రొడక్ట్స్ అనేవి కాదు మన ఆయిల్ కుకింగ్ ఆయిల్ పేస్ట్ టాయిలెట్ క్లీనర్ సోపు ఇంకా బ్యూటీ ప్రోడక్ట్స్ మనం ఫేర్ ఫేరీ వాడతాం కదా అవి కాకుండా ఓన్లీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్తోని ఓన్ తయారు చేసినవి మాత్రమే వీళ్ళు సేల్ చేస్తున్నారు ఓన్లీ వాళ్ళు చేసి వాళ్ళు దాని మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఎక్స్పెరిమెంట్ మీన్స్ వాళ్ళు వాడి రిజల్ట్ ఉందంటే బయటికి సేల్ చేయడం జరుగుతుంది వితౌట్ రిజల్ట్ వాళ్ళు ఆ ప్రోడక్ట్ని అక్కడికి ఆపేస్తున్నారు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అయితే నేను అలా తీసుకోవడం జరిగింది మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటున్నారని వీడియో చేస్తున్నాను అది మీ ఇష్టం అండి ఫోర్స్ ఏం లేదు మీకు తెలియడం కోసం చెప్తున్నాను నేను చెప్పడానికి మెయిన్ రీజన్ ఆర్గానిక్ ప్రోడక్ట్ కంప్లీట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ వితౌట్ కెమికల్స్ కెమికల్స్ అనేవి ఉండవు సో వాడి చూడండి తప్పకుండా ఇందులో కుకింగ్ ఆయిల్ ఉంది పేస్ట్ టాయిలెట్ క్లీనరు సోప్స్ షాంపూస్ బేబీకి సంబంధించినవి అంటే బేబీ లోషన్స్ పౌడర్సు ఇంకా షాంపూస్ బేబీ ప్రోడక్ట్ సపరేట్గా ఉంటాయి మన మన ఏమో మన బ్యూటీ పర్పస్ క్రీమ్స్ చాలా అంటే చాలా అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా మెయిన్ పొలాల మందులు మనం ఈ రోజులలో పొలాలకి ట్వంటీ ట్వంటీ బీ బీపీఏ సంథింగ్ ఏదో వేస్తున్నారు నాకు కరెక్ట్గా తెలియదు పొటాష్ ఇవి వేస్తారు కదా అవి కాకుండా పొలాల మందులు కూడా అందుబాటులో ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైజెస్ అండ్ ఈ కంపెనీలో నాకైతే ఐడి ఉంది ఈ విన్ఫినిత్ కంపెనీలో నేను తీసుకున్నాను స్టార్టింగ్ కాబట్టి నాకు డిస్కౌంట్ కూడా వస్తుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నాకు ప్రజెంట్ అయితే మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నా ఐడీతో తీసుకుంటే మీకు డిస్కౌంట్ వస్తుంది నేను కార్తికేయ క్రీము అది పౌడర్ తీసుకున్నప్పుడు కూడా నాకు ఫైవ్ టెన్ రూపీస్ అయితే ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అట్లా పడ్డది హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ పడ్డది ఫైవ్ హండ్రెడ్కి హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అనేది వచ్చింది నా ఐడి మీద తీసుకుంటే మీకు డిస్కౌంట్ లభిస్తుంది లేదు మీరు డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవాలి అంటే మీకు చెప్పాను కదా వాటి మీద ఉన్న ప్రైజెస్లోనే వస్తుంది లేదు మీరు కొత్తగా ఐడి చేసుకొని మీరు కంటిన్యూస్గా షాపింగ్ చేద్దాము అనంటే మీరు ఐడి క్రియేట్ నాకు కాంటాక్ట్ అవన్నీ నా కాంటాక్ట్ నెంబర్ అనేది వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి ముఖ్యంగా బేబీస్కి చెప్తున్నాను నేను ఇంట్లో ప్రోడక్ట్స్ ఇంకా వాడలేదు ఆయిల్ అవి తెప్పిద్దాం అనుకుంటున్నాను బేబీస్కి సంబంధించి మాత్రం చెప్తున్నాను ఎవరికైతే బోర్న్ బేబీస్ బిలో ఫైవ్ ఇయర్స్ బేబీస్ ఉన్నారో మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే మన పిల్లల్ని కెమికల్స్కి దూరంగా ఉంచుదాం వాళ్ళని సేఫ్గా ఉంచుదాం హ్యాపీగా ఉందాం సో నేను నెక్స్ట్ వీడియోలో ప్రోడక్ట్స్ అయితే మీకు ర్యాండమ్గా చూపిస్తాను అంటే మీకు ఐడియా కోసం ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయని కొన్ని వాటిని అయితే చూసేయండి లాస్ట్లో నేను నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ లాస్ట్లో చూపిస్తున్నాను వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇవే అండి ఆ ప్రోడక్ట్స్ ఈవెన్ కోవిడ్ పేషెంట్స్ కూడా రీసెంట్గా వాడారు రిజల్ట్స్ అనేవి చాలా బాగా వచ్చాయి అని తెలిసింది రీసెంట్గా నాకైతే అవి కూడా ఉన్నాయి అన్ని అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి మీకు తెలియని కోసం ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏ మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చి వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి నాకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో లేదా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను లేదు కామెంట్ ఎందుకు పబ్లిక్గా ఎందుకు పర్సనల్గా డీటెయిల్స్ తెలుసుకొని వాడదాం అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అది మీ చాయిస్ నేను అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇవే ఆ ప్రోడక్ట్స్ ఒక్కసారి వాడి టీ పౌడర్ అవి కూడా అందుబాటులో ఉన్నాయి బేబీస్కి కాదు మనకి రైస్ బ్రాండ్ అండ్ చూసారు కదా కింద అది నేను చెప్పింది న్యాచురల్ ఎర్త్ పౌడర్ టూత్ పేస్ట్ టాయిలెట్ క్లీనరు హెల్త్ సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి కాల్షియంవి అవి లేదా షుగర్ పేషెంట్స్కి బీపీ పేషెంట్స్కి హెల్త్ సప్లిమెంట్స్ మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి లేకపోతే గజ్జి దురద తామర ఎవ్రీథింగ్ ఇందులో బ్యూటీ కాదు హెల్త్ కాదు ఏదైనా ఎవ్రీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది కంపెనీలో దొరుకుతుంది మీకైతే సో ట్రై చేయండి తప్పకుండా ట్రస్ట్ చేయండి హెల్త్ బాగుంటేనే కదా మనం బాగుంటాము తర్వాత ఏదైనా సో ట్రై చేసి చూడండి కార్తికేక్ వచ్చేసి వింటర్ కదా వింటర్లో బేబీ స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతూ ఉంటుంది ఇచ్చిగా అయిపోతుంది డ్రై అయిపోవడం వల్ల వాళ్ళ వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ముఖ్యంగా బేబీస్కి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ స్కిన్ కేర్ విషయంలో ముఖ్యంగా బిఫోర్ ఫైవ్ ఇయర్స్ బేబీస్ అయితే ఇంకా చాలా అంటే చాలా కేర్ తీసుకోవాలి వాళ్ళకి మనం నేనైతే కార్తికేయకి యూజ్ చేస్తున్నాను చెప్ తెలుసు కదా మీకు నేను కార్తికేయకి చాలా చూసిగా ఏదైనా తీసుకుంటాను వాళ్ళు వాడుతున్నారని నేను వాడాను చాలా సెలెక్టెడ్గా తీసుకుంటాను నేను కార్తికేకైతే ఓ బేబీ జెంటిల్ బేబీ లోషన్ విత్ ఆల్మండ్ ఆయిల్ జుజిబు ఆయిల్ ఇఫ్ ఆల్ స్కిన్ టైప్స్కి షూట్ అవుతుందండి ఇది మెయిన్ డ్రై స్కిన్ల వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది వింటర్ వస్తుంది కాబట్టి నేను రిఫర్ చేస్తున్నాను మీరైతే తప్పకుండా వాడండి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది అండ్ కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఉంది త్రీ ఫిఫ్టీయా దీనికి మరీ ఇంత కాస్ట్లీ అనుకుంటారేమో ఒక్క బాటిల్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ అనేది మనకి త్రీ మంత్స్ అయితే వస్తుందండి ఖచ్చితంగా త్రీ మంత్స్ అంటే మోస్ట్లీ మనం మంత్లీ ఎంత పెడతాం వన్ వన్ టెన్ వన్ ట్వంటీ అట్లా పడుతుంది అంతే బాగా కాస్టింగ్ కాదు త్రీ త్రీ మంత్స్ వరకు వస్తుంది సో హ్యాపీగా యూజ్ చేయవచ్చు అండ్ విన్ఫినిత్ ఈ కంపెనీ అండి ఇది కూడా లావెండర్ ఫ్రెష్నెస్ టాల్క్ అనేది యూజ్ చేస్తున్నాను నేను మెయిన్గా యూజ్ చేయడానికి కారణం మీకు తెలుసు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని మాత్రమే మెయిన్ రీజన్ అదే నేను నేను ఒకరిని చూసి మాత్రం యూజ్ చేయలేదు ఎప్పుడు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కెమికల్స్ లేవు కాబట్టి పిల్లలకు హ్యాపీగా యూజ్ చేయొచ్చు పర్ఫెక్ట్ లావెండర్ ఫ్రెషనర్ స్టాల్క్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసి చాలా తక్కువనే పడుతుందండి కాస్ట్ వన్ సిక్స్టీ రూపీస్ మీరు కనుక తీసుకోవాలనుకుంటే నా ఐడితో తీసుకోవచ్చు పెద్ద ఉంటుంది స్టోరు ఇప్పుడు రీసెంట్గా గోదావరిలో పెట్టారు నా ఐడితో తీసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే నాకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను నేను డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను నేను అండ్ రీసెంట్గా రోజ్ ఫ్లేవర్ ట్రై చేద్దామని తీసుకున్నానండి కార్తికేయకి ఇన్ని రోజులు లావెండర్ చూసారు కదా సేమ్ ఏంటి చేంజ్ చేస్తున్నారు అనుకుంటున్నారేమో చూడండి ఇక్కడ ఫామ్లా అయితే సేమ్ అండి ఒకటే ఫామ్లా కాకపోతే ఫ్లేవర్స్ వేరంతే కొందరు లావెండర్ని ఇష్టపడతారు కొందరిని రోస్ ఫ్లేవర్ అంటే స్మెల్ను ఇష్టపడతారు కొందరు ఇంకోలాగా అలా ఇందులో కూడా ఫ్లేవర్స్ అంటే మన ఫ్రెష్నెస్ స్టాల్స్లో కూడా ఫ్లేవర్స్ ఉన్నాయి నేను లావెండర్ ట్రై చేశాను రోజులు చాలా అంటే చాలా బాగుంది కొత్తగా రోస్ ఫ్లేవర్ వచ్చిందంట ఈ రోజు అనేది ట్రై చేద్దామని చూశాను ఇది ఓన్లీ ఫేస్కి మాత్రమే కాదు బాడీ మొత్తం అప్లై చేయవచ్చు న్యూ బేబీస్కి కాబట్టి ఇది పెద్దవాళ్ళు కూడా వాడచ్చు పౌడర్ అనేది కాకపోతే ఇది ఓ బేబీ జెంటిల్ లోషన్ మాత్రం ఇది ఓన్లీ బేబీస్ కోసమే తయారు చేయడం జరిగింది నేనైతే ఇవి వాడుతున్నాను నేను కార్తికేయ విషయంలో మాత్రం ఏది పడితే అది వాడనండి చాలా చూజీగా వాడతాను ఎందుకంటే బేబీస్ కదా చాలా సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళని మనం చాలా మంచిగా దాని మీద అవగాహన ఉన్నాకనే వాడాలి ఇది మాత్రం మీరు ఏ డౌ ఎలాంటి డౌట్ లేకుండా వాడచ్చు పెద్ద పెళ్ళ స్టోర్ ఉంది కావాలనుకున్న వాళ్ళు ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదండి ఓన్లీ విన్ఫినిట్ స్టోర్లో మాత్రమే దొరుకుతాయి అండ్ డాడీకి వచ్చేసి ఇది హెల్త్ సప్లిమెంట్స్ కూడా ఉన్నాయన్న కదా అన్నీ డాడీ రీసెంట్గా కాల్షియం తీసుకున్నారు పెద్దవాళ్ళకి ఇంపార్టెంట్ కదా బోన్స్ ఆఫ్టర్ ఫిఫ్టీ తర్వాత ఫార్టీ ఫిఫ్టీ తర్వాత బోన్స్లో కాల్షియం అనేది తగ్గిపోయి మోకాలు నొప్పులు అవి వస్తున్నాయి కదా కాల్షియంది డాడీ ట్రై చేద్దామని రీసెంట్గా తీసుకున్నారు అన్నయ్య దగ్గర అండ్ ఇదొకటి కోల్డ్ ప్రెసెస్ అంటే ఇది ఇది ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి అండ్ దురద ఉన్న వాళ్ళకి అన్ని రకాలుగా పనిచేస్తుంది ఇది కూడా తీసుకున్నాడు यह वीडियो क्चनटते प्लीज़ लाइक शेयर अंड कामेंट अं डोंट फोर्गे सब्सक्रैब मई चानल ममता सतीश लाक्स ब बाय हेव ए गुड डे